వెల్కమ్ టు జీకే బై బీకే. నేను మీ బీకే రావు. మనం ఈ జీకే బై బీకే రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేసి అధ్యయనం చేసిన తర్వాత ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. సుత్తి లేకుండా ప్రతి ఒక్కరికి అతి తక్కువ టైంలో క్లాస్ చెప్పడమే జీకే బై బీకే ప్రావీణ్యత. జీకే బై బీకే ప్రావీణ్యతలో భాగంగా 3 మినిట్స్ క్లిప్స్, అదేవిధంగా 5 మినిట్స్ క్లిప్స్, అదేవిధంగా 10 మినిట్స్ క్లిప్స్ భాగాలుగా విభజించి మీకు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. 3 మినిట్స్ క్లిప్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీడే 9 o'clock, అదేవిధంగా 1 o'clock, అదేవిధంగా 7 o'clock కి మన 3 మినిట్స్ క్లిప్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇవి ప్రతి ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి అంశాలనే తీసుకొని జీకే బై బీకే మీకు రివిజన్ విధంగా, అదేవిధంగా తెలియని వాళ్ళకి తెలిసే విధంగా చేయడమే మా జీకే బై బీకే టీం యొక్క ప్రత్యేకత. మనం ఈరోజు చూసుకున్నట్టయితే 3 మినిట్స్ క్లాస్లో వివిధ అధ్యయనాలు వాటి పేర్లు, అంటే ఒక్కొక్క అధ్యయనానికి వాటి పేర్లను ఎలా పిలుస్తారు, ప్రతి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బోరికల్చర్, ఆర్బోరికల్చర్ అంటే కూరగాయలు అదే విధంగా మొక్కల సాగుని ఆర్బోరికల్చర్ అని అంటారండి. హార్టికల్చర్ ఉద్యాన వనం, అదే విధంగా మొక్కల పెంపకం హార్టికల్చర్కి పేరు. హార్టికల్చర్ దేన్ని అంటారంటే ఉద్యాన వనం, అదే విధంగా మొక్కల పెంపకం. సిల్వికల్చర్ చూసుకున్నట్టయితే కల్పనించే మొక్కలు, సిల్వికల్చర్ అంటే కల్పనించే మొక్కలు. కల్పనించే మొక్కలు అంటే ఎర్రచందనం ఇలాంటి వాటిని కల్పనించే మొక్కలని సిల్వికల్చర్ అని అంటారు. టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాళికలో మొక్కలు పెంచే ప్రక్రియ. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీటన్నిటిలో ఇంపార్టెంట్ నేను మళ్ళీ ఇక్కడ స్టార్ మార్క్స్ పెడుతున్నాను చూడండి. టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాళికలో మొక్కలు పెంచే ప్రక్రియ. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది. ఎందుకంటే సిటీస్లలో అదే విధంగా వేరే వేరే ప్రదేశాలు, అంటే భూమి లేని ప్రదేశాలలో ఒక మొక్కని ఒక అంటే కొన్ని ప్రక్రియ ద్వారా వాటిని తయారు చేయడం, అంటే అపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే పైప్ గొట్టాల ద్వారా టిష్యూ కల్చర్ ద్వారా అక్కడ మొక్కలు పెంచడం జరుగుతుంది. విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం. ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం. మనం ఇక్కడ దీన్ని ఎలా ఈజీ గుర్తు పెట్టుకోవాలంటే ఫ్లోరి అండ్ ఫ్లవర్స్. ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం. పూలని ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్లవర్స్ అంటారు. సో ఫ్లోరికల్చర్ ఈజ్ ఈక్వల్ టు ద పూల మొక్కల పెంపకం, ఫ్లవర్స్. ఆక్వాకల్చర్ చూసుకున్నట్టయితే రొయ్యల పెంపకం. ఆక్వాకల్చర్ రొయ్యల పెంపకానికి సంబంధించింది. ఎక్వాకల్చర్ మంచినీటి చేపల పెంపకం. మారికల్చర్ అంటే రజనీకాంత్ అల్లుడు తీసిన మారి సినిమా కాదండి, ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని మారికల్చర్ అంటారు. మంచినీటిలో చేపల పెంపకాన్ని ఎక్వాకల్చర్ అంటారు. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు, ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని ఏమని అంటారు, మారికల్చర్. మంచినీటిలో చేపల పెంపకాన్ని ఏమని అంటారు, ఎక్వాకల్చర్. పిసికల్చర్ అంటే మనకు తెలుసు, పిష్ చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. హనీ కల్చర్, అదేవిధంగా ఏపికల్చర్. మనకు హనీ అంటే ఐడియా ఉంటుంది తేనెటీగల పెంపకం అని, కానీ ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు ఎగ్జామ్లో ఏపికల్చర్ అని అంటున్నాడు. ఏపికల్చర్ అంటే గుర్తు పెట్టుకోండి, ఏపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. వర్మికల్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వర్మికల్చర్ అంటే వానపామును ఉపయోగించి ఎరువులు తయారు చేయడం. అంటే వానపాములను ఉపయోగించి ఎరువులు తయారు చేసి ఎరువులని మనకు వ్యవసాయం ఉపయోగించడాన్ని వర్మికల్చర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. వర్మికల్చర్, అదేవిధంగా టిష్యూ కల్చర్, అదేవిధంగా విటికల్చర్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. సెరికల్చర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు పట్టు పురుగుల పెంపకం. ఈ పట్టు పురుగులను పెంచి ఏం చేస్తారంటే పట్టు వస్త్రాలు తయారు చేయడానికి సెరికల్చర్ని తయారు చేస్తుంటారు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, సెరికల్చర్ అంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి చెప్తాను. వర్మికల్చర్ వానపామును ఉపయోగించి ఎరువులు తయారు చేయడం, అదేవిధంగా టిష్యూ కల్చర్ పరీక్ష నాళికలో మొక్కలు పెంచే ప్రక్రియ. ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, సిల్వికల్చర్ అంటే కల్పనిచ్చే మొక్కల పెంపకం, సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం. ఒకసారి మళ్ళీ గుర్తు పెట్టుకోండి, సిల్వికల్చర్ అంటే కల్పనించే మొక్కల పెంపకం, సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గుర్తించి మనం ఆన్సర్ చేయాలి. ఈ జీకే బై బీకే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.